शिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयतु नः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः। वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्तां। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीं आपीनवक्षोरुहां पाणिभ्याम् अलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परामम्बिकाम्। हरिः ॐ। परमेश्वरस्वरूपेण सर्वे नमस्कार। विपञ्चागायन्ति विविधमपदानं पशुपतेः त्वयारब्धे वक्तुं चलितशिरसा साधुवचने। त्वदीयैर्माधुर्यैः अपलपिततन्त्रीकलरवां నిజాం వీణాం వాణి నిచుళయతి చోళేన నిభృతాం అన్నారు. విపంచ్యా, విపంచి, విపంచి అంటే వీణ అని. విపంచి అని ఎందుకంటారు అంటే అన్ని స్వరాలు తనలో దాచుకుంటుంది. గోటితో మీటేవాడు లేకపోతే అలాగే ఉంటుంది, మీటేవాడు ఉంటే ఎన్ని స్వరాలైనా పైకి వస్తాయి. అందుకే అన్ని స్వరములు దానిలో దాచుకుంది. అవకాశం వచ్చి పలికించేవాడు దొరకాలి, కానీ ఎంత స్వర ప్రస్తారమైనా చేస్తుంది. అన్ని స్వరాలు బయటకు వస్తాయి, కానీ ఆ స్వరాలు బయటకు వచ్చేటట్టుగా ఆ తీగ మీటగలిగిన వాడు ఒకడు ఉండాలి. అది విపంచి అంటారు. అందుకే వీణకి విపంచి అని పేరు. విపంచా గాయంతి వివిధమపధానం పశుపతే. అమ్మవారు కామాక్షి అనండి, లలిత అనండి, ఆవిడ కూర్చుంది, కూర్చుని ఇలా చూసింది. సరస్వతీదేవి అలా పక్కన కూర్చుంది, ఇటు కూర్చుంది అనుకోండి, కుడి పక్కన కూర్చోబెట్టుకుంది, ఆమె కుడి పక్కన కూర్చోబెట్టుకుంది, అప్పుడు దోషం లేదు. ఆవిడకి ఈవిడ ఎడం పక్కన ఉంది కదండి అన్న మాట ఉండదు. ఇటు కూర్చో అంటే కూర్చోవడంలో తప్పు లేదు, ప్రాధాన్యత ఇచ్చిందని గుర్తు. కూర్చుంది. ఇప్పుడు కాసేపు సంగీతం చేయి అంది. అంటే వీణ మీద వాయించచ్చు, నోటితోనూ పాడచ్చు, నోటితో పాడుతూ వీణ వాయించచ్చు, మూడు రకాలుగానూ చేయచ్చు. నోటితో పాడి వీణ వాయించకపోవచ్చు, వీణ వాయించి పాడకపోవచ్చు, పాడుతూ వీణ వాయించచ్చు, మూడు చేయొచ్చు కదా. అందున సరస్వతీదేవి అనేటప్పటికీ ఆవిడ వీణకు ఒక పేరుంటుంది. కొందరు కొందరు మహాత్ములకు వాళ్ళ వీణకి వాళ్ళకి పేర్లు ఉంటాయి. నారదుడు ఉన్నాడు అనుకోండి, ఆయన వీణ పేరు మహతి. తుమ్మురుడు ఉన్నాడనుకోండి, ఆయన వీణ పేరు కళావతి. విశ్వావసు ఉన్నాడనుకోండి, ఆయన వీణ పేరు బృహతి. సరస్వతీదేవి ఉందనుకోండి, ఆవిడ వీణ పేరు కచ్చపి. ఆవిడ వీణ వాయిస్తోంది సరస్వతీదేవి.
ఏం పాడుతోంది అంటే మీరు చాలా పెద్దలైన వారి దగ్గరికి వెళ్ళారు అనుకోండి ఏది ఓ శ్లోకం చెప్పు అన్నారు అనుకోండి మీ ఇష్టం వచ్చింది చెప్పరు అయ్యా దేని మీద అనమంటారు అంటారు అంటే అన్నీ చెప్పగలిగిన వాడినని కాదు మీరు దేని మీద అంటే ముచ్చట నువ్వు ఏదన్నా నాకు సంతోషమే అన్నారు అనుకోండి సర్వసాధారణంగా ఆయన ఎక్కువ ఏది ఇష్టపడతాడో దాన్ని మీరు అంటారు కదా ఆయన ఇష్టపడనిది ఏది ఉంటుందో అది అంటారు అప్పుడు అందరూ ఆయన ఇష్టపడేది అంటారు కూర్చున్నది అమ్మవారు ఉన్నది సరస్వతీదేవి ఇప్పుడు ఆవిడ మనసుకి అనుగుణంగా పాడాలి ఆవిడ మనసు రంజిల్లేటట్టుగా పాడుతోందన్నానికి అర్థం ఏమిటి అంటే విపంచా గాయంతి వివిధమ పదానం పశుపతే శివుడి మీద పాడుతోంది ఎందుకని ఏ ఆవిడేం చేయలేదేమిటి ఆవిడ మహిషాసురమర్దనం చేసింది ఆవిడ అరుణాసురుణ్ణి సంహారం చేసింది ఆవిడ రక్తబీజుణ్ణి చంపింది ఎందరో రాక్షసుల్ని చంపింది ఎందరినో అనుగ్రహించింది ఆవిడ మీద పాడకూడదా అంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ మీద పాడితే ఆవిడ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఆయన గురించి పాడితే ఆవిడ ఎంతో సంతోషపడిపోతుంది సంతోషపడిపోతుంది అనడానికి అర్థం ఏమిటి రెండు రకములుగా ఉంటుంది కరక్కంపనము శిరక్కంపనము అని సభలో రెండు ఉంటాయి శిరక్కంపనము అంటే తల ఊపాలి ప్రవచనం వినేటప్పుడు అలా చేయకూడదు సంగీతం వినేటప్పుడు శిరక్కంపనం చేయాలి అంటే ఇలా అంటూ ఉండాలి తప్ప అస్సలు తల కదపకుండా ఆయన ఎంత బాగా పాడుతున్నా మీరు అలాగే ఉన్నారనుకోండి ఊరికి కొత్తగా వచ్చిన విద్వాంసుడైతే వీళ్ళందరికీ చాలా విషయాలు తెలిసేమో నేను పాడుతున్నవి పెద్దగా వాళ్ళకి నచ్చట్లేదేమో అని ఆయన బిడియపడతాడు మీరు సంతోషంగా ఇలా అంటున్నారనుకోండి ఆయన ఆనందపడతాడు కరక్కంపనం అంటే చప్పట్లు కొట్టడం అది అన్ని వేళలా మంచిది కాదు ఏదో ఇప్పుడు తప్ప అన్ని వేళలా కరక్కంపనం చేయకూడదు కాబట్టి ఈవిడ పాట పాడిందా వీణ వాయించిందా అంటే అదొక నాటకీయ సన్నివేశం మీ ఊహకు వదిలిపెడుతుంటారు శంకరాచార్యుల వారు ఎందుకని మీరు చూడాలి మనోనేత్రంతో ఆవిడ ఏం పాడుతోంది శంకరుడి మీద పాడుతోంది ఎందుకని శంకరుడి మీద పాడితే ఈవిడ సంతోషిస్తుంది ఈవిడ మీద పాడితే ఈవిడికి అంత సంతోషం ఉండదు ఈవిడ సంతోషించిందనడానికి గుర్తేమిటి చెలిత శిరస తలుపుతోంది అంటే అలా తలుపుతోంది అంటే ఎంతో సంతోషంగా ఉంది తన భర్త గురించి చెప్తుంటే అమ్మ ఏమి జలంధర సంహారం చేశాడమ్మా ఏమి గజాసుర సంహారం చేశాడమ్మా ఏమి త్రిపురాసుర సంహారం చేశాడమ్మా మన్మధుణ్ణి ఎలా కాల్చేశాడమ్మా యముణ్ణి ఎడంకాలతో తన్నేశాడమ్మా అని పాడుతోంది పాడుతోంది అని నువ్వు ఎలా చెప్తున్నావు అంటారేమో కథలు లీలలు వాయిస్తుంటే ఏది వాయిస్తోంది ఏ కథ చెప్తోంది ఎలా తెలుస్తుంది అది తెలియదు ఏదో ఒక కీర్తన అనుకోండి ఇంతకుముందు లోకంలో ప్రచారంలో ఉన్న కీర్తన అనుకోండి పాడితే తెలుస్తుంది అప్పటికప్పుడు మీరు ఏదో చేస్తున్నారు అనుకోండి అది ఎలా తెలుస్తుంది వీణ మీద వాయిస్తుంటే సర్వజ్ఞ ఆవిడికి అందుతుంది మనకి తెలియాలంటే నోటితో పాట పాడుతుంటే గజాసుర సంహారం చేశాడు త్రిపురాసుర సంహారం చేశాడని సరస్వతీదేవి పాడుతుంటే స్పష్టంగా ఓ మా ఆయన మీద పాడుతోంది అని ఎంతో ఆనందంగా ఉంటుంది సభ కూడా రంజిల్లుతుంది ఎందుకని ప్రమదగణాలందరూ కూర్చుని ఉంటారు ఆవిడ యొక్క పరిచారికలందరూ ఉంటారు సభలో ఉన్నప్పుడు వాళ్ళ ఆయన గురించి అలా పాడుతుంటే ఆవిడ పొంగిపోతుంది చూసారా మా ఆయన అని ఆనందపడిపోతుంటుంది ఓసారి సభవింకి ఇలా చూసి ఇలా కళ్ళు మూసుకొని ఇలా తలుపుతూ అంత గొప్పవాడు మా ఆయన అని ఆనందపడుతుంది అందుకని నోటితో పాడుతోంది వీణా వాయిస్తోంది సరస్వతీదేవి లాంటి మహాతల్లి కేవలం పాడుతూ వీణని పక్కన ఎలా పెడుతుంది అంత గొప్ప వీణ అందుకని వాయిస్తోంది పాడుతోంది రెండు ఏకకాలంలో చేస్తోంది అందుకని ఆవిడ సరస్వతి అయింది విపంచ గాయంతి వివిధమ పదానం పశుపతే తయారబ్ధే వక్తుం చెలిత శిరస సాధువచని ఏదో పెద్ద ఉపన్యాసం చెప్పలేదా టైం ఆ సమయంలో లలితాదేవి చాలా బాగా పాడుతోంది అంటే పాట బాగా పాడుతోందా వీణ బాగా వాయిస్తోందా తన భర్త యొక్క విజయ గాథలు బాగా చెప్తోందా ఆ విజయగాథ చెప్పిన సాహిత్యం అంత అందంగా ఉందా అందులో ఉన్నటువంటి పద గుంభనమంత బాగుందా లేకపోతే విషయ ఆవిష్కరణము సాహిత్యమునంత గొప్పగా ఉందా ఆవిడ దేనికి సంతోషిస్తోంది తెలియదు
చిలిత శిరస పాటకో వీణకో సాహిత్యానికో ఆ విజయ గాథలకో భర్త గొప్పతనానికో కానీ ఒకటి మాత్రం నిజం తన భర్త గొప్పతనం అందుకు తలూపుతాడు సాధువచనే సాధువచనం అంటే గంట మాట్లాడరు మధ్యలో ఎంతో సంతోషం వచ్చేసింది అనుకోండి ఆగలేకపోతే ఏం చేస్తారంటే ఆ సంగీతం వింటున్నప్పుడు ఆనందంలో కళ్ళు మూసుకొని చెవులతో జుర్రుకుంటూ ఒక్కొక్కసారి ఒక ఇంద్రియం చేయవలసింది ఇంకొక ఇంద్రియం చేసేస్తుంది నోటితో జుర్రుకుంటారు ఎదురుగుండా శ్రీమన్నారాయణ కనపడితే కళ్ళతో జుర్రుకుంది అదితి చూపుల శ్రీపతి రూపమునా పోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మంద మధురాలాపంబుల పొగడనదితి లక్ష్మీనాథున్న అన్నారు భాగవతంలో పోతన గారు కళ్ళతో జుర్రుకుంది రూపాన్ని అలా ఆ ఆనందంలో ఏమవుతాయంటే కళ్ళు కొద్దిగా ఇలా మూతలు పడ్డాయి అర్ధనిమీలిత నేత్రాలతో తాంబూల రుణ పల్లవాతరయుతే ఆవిడ ఎప్పుడు తాంబూల చర్వణం చేస్తుంది సుమంగళి సువాసిని అది ఆవిడ హక్కు తాంబూల చర్వణం చేస్తూ చెల్లిత శిరస సాధువచని పెద్ద మాటలు మాట్లాడలేట చిన్న మాట అది ఏమని అంటే భేష్ అంది అంతే ఆనందపడిపోయింది వాహ్ ఎంత బాగా పాడుతోంది అది సాహిత్యమో కథో వీణో పాటో ఆవిడికి తెలియాలి ఆవిడ మాత్రం సంతోషంతో చిన్న మాట అంది భేష్ అంది ఆ కళ్ళు మూసుకుని తల ఊపుతున్నది ఆగి కళ్ళు తెరిచి భేష్ సాధువచని వెంటనే ఆపేసి సరస్వతీది ఎందుకు ఆపేయడం ఆమె నేను అనలేదుగా అంటేట తదీయైర్మాధుర్యై భేష్ అన్న మాట ఒక్కటి సాధువచని రెండక్షరాలే బాబు అందనుకోండి అబ్బా ఎంత బాగా అంది అసలు ఆ కంఠం ఎంత బాగుంది రెండు అక్షరాలంటేనే ఇంత మాధుర్యంతో అంటే ఆవిడ ముందు నేను పాట పాడుతున్నానా అని సిగ్గుపడింది సరస్వతీదేవి అంటే ఎంత మర్యాదతో ప్రవర్తించిందో చూడండి సరస్వతీదేవి అంటే నిజానికి ఆవిడ పొగిడింది ఈవిడ అవమానపడి ఇంత బాగా మాట్లాడే ఆవిడ దగ్గర నేను పాట పాడుతున్నానా భేష్ బాగు బాగు అంటేనే ఇంత బాగుంటే కంఠం ఈవిడే పాడితే నేను ఏమైపోవాలి ఈవిడ దగ్గరికి వచ్చి తగుదునమ్మా అని పాటలు పాడుతున్నానా అని సిగ్గుపడిపోయి ఆపేసి కానీ అపల్లపిత తంత్రీ కలరవా వీణకొక్కదానికే అనురాననము అని ఒక మాట అన్వయం చేస్తారు అది సంగీత విద్వాంసులకి తెలుస్తుంది వీణ వాయిస్తూ వాయిస్తూ మీరు ఆపారనుకోండి అది ఇంకా దానిలో ఉన్న నాదము శబ్దరూపంలో వెలువడుతుంది అంటుంది అని మిల్లిగా ఆగిపోతుంది సరస్వతీదేవి అంటే అకస్మాత్తుగా ఆపేసింది వీణ ఆపలేదు అంటుంది అంటుంటే సరస్వతీదేవి చూసింది నీకు సిగ్గులేదే ఇంకా కొయ్య అంటున్నావా ఆవిడ ముందు అని ఓడిపోయిన వాడు చూడండి ముఖం దాచేసుకున్నాడు కనపడలేదంటారు నిజాం వీణా వాణిని చుళ్ళయ్యతి చోళీనని భృతాం తలకాయలా ఉంటుంది కదా ఆ గుమ్మడి పండు వీణకి ఇంకా చాలే అని ఆ గలీపు తొడిగేసింది అనుకోండి ఆ బట్ట తగిలి ఆగిపోతుంది ముఖం కనపడకుండా చేసేసింది ఇంకా తగుదునమ్మా అని కుయ్యి అంటున్నావా అని గలీపు తొడిగేసి ముడేసింది బొందు పెట్టి ఆగిపోయింది వీణ అంటే నిజానికి ఆవిడ అంత సంతోషపడిపోవడానికి సరస్వతీదేవి ఆవిడ అన్న సాధువచనానికి సంతోషపడిపోవడానికి కారణం వెనకాల ఏమిటి శివస్తోత్రం శివుడి యొక్క గాథలు చెప్తే ఆవిడ అంత ఆనందపడి శంకరులు ఒక్క శ్లోకం చేశారనుకోండి మీరు అది చదువుతూ ఉంటే మీ కళ్ళ ముందు ఏదో కనపడుతూ ఉంటుంది మీరు పరిపరి విధముల ఆలోచించాలి అంటే నేను ఎంతవరకు అవసరమో అంతవరకే అన్వయం చేశాను ఆ శ్లోకాన్ని సౌందర్యలహరి ప్రసంగం కాదు కదా అందుకని అంటే వివిధమ పదానం పశుపతే ఆయన గాథలు వింటూ ఉంటేట ఆవిడ అంత ఆనందపడిపోతుందట అంత సంతోషపడిపోతుంది అంటే ఆయన కీర్తికి సంతోషిస్తుంది నిజానికి ఆయన ఏదైనా చేశాడు అంటే ఆయన శక్తితో శక్తి ఎవరు ఆవిడే ఆదిశక్తి కానీ నాదనదు ఆయనదంట అది ఆవిడ పతివ్రత ధర్మం ఆవిడ కంఠ మాధుర్యం అలా ఉంటుంది ఈ సౌందర్యలహరి శ్లోకం మూకపంచ శంకర్లు
ఆర్యా శతకంలో ఒక శ్లోకమును స్తుతి శతకంలో ఒక శ్లోకం రెండు శ్లోకాలు చేశారు అమ్మవారి కంఠం గురించి. రెండు రెండే అద్భుతాలు. శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో ఈ శ్లోకం చేసినప్పుడు విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే అన్న శ్లోకం చేసినప్పుడు లలితా సహస్రనామ స్తోత్రంలోంచి ఒక నామాన్ని తీసుకున్నారు. అదే సరస్వతీదేవి యొక్క కచ్చపి వీణ వాయించడానికి సంబంధించినటువంటి నామం. ఆ నామాన్ని ఆధారం చేసుకుని శంకరాచార్యుల వారు సౌందర్యలహరి శ్లోకం ఇచ్చారు. మూకశంకరులు అంతకన్నా అద్భుతమైన రెండు శ్లోకాలు ఇచ్చారు అమ్మవారి యొక్క కంఠ మాధుర్యం మీద. ఎంత మధురంగా ఉంటుంది ఆవిడ మాటకి అన్నదని. అందులో ఒక చోట ఆయన అన్నారు, కలమంజుల వాగనుమిత కళపంజర గత సుఖ గ్రహ ఉత్కంఠ్యాత్ అంబరదనంబరతే బింబఫలం శంబరారి నాణ్యస్తం అన్నారు. ఇప్పుడు మన్మధుడు చిలుక మీద ఎక్కి ఎగురుతూ ఉంటాడు, ఆయనకి అది వాహనం. రతీదేవికి చిలకే వాహనం, ఇద్దరు చిలకల మీద ఎడుతూ ఉంటారు. దానికి కీరవాణి అని ఒక పేరు. కీరవాణి అని ఎందుకంటారంటే కీ కీ అని అరుస్తుంది. దాని రవంలో దాని అరుపులో కీ కీ అన్న చప్పుడు వినపడుతుంది. చిత్రం ఏంటంటే అది కాయ తినడం కూడా అంత అందంగా తింటుంది. పైనుంచి ఇలా అంటే కింద నుంచి నోట్లోకి ఏనుగు నోట్లోకి వెళ్ళినట్టు అంత అందంగా పండు ముక్క పెడుతూ ఉంటుంది. అది తింటుంటే కనపడుతుంటుంది ఆ ఎర్ర ముక్కుతోటి. కీ కీ అనరుస్తుంది కాబట్టి కీరవాణి అని పేరు సంస్కృతంలో. కీర దాని నా వాణి అంటే కంఠము. ఆ చిలుక వాహనంగా మన్మధుడు వెడుతూ ఉంటాడు, రతీదేవి కూడా వెడుతూ ఉంటుంది. అందుకే ఇప్పటికీ మీరు కాంచీపురంలో ఏకాంబరేశ్వర దేవాలయానికి వెడితే అద్దాల మంటపం ఉంది. అద్దాల మంటపం ఎదురుకుండా ఉన్న రెండు స్తంభాల మీద రతీదేవి మన్మధుడు ఇద్దరూ కూడా ఇంక విమానం ఎక్కి ఎగిరిపోవడానికి సిద్ధంగా ఎలా ఉంటుందో అలా అటో చిలక మీద ఇటో చిలక మీద ఇద్దరు కూర్చుని ఇలా చూస్తుంటారు ఎవరి మీదకి ఎగురుదామని సిద్ధంగా ఉంటారు. కాస్త పక్క నుంచి మనం లోపలికి ఎడతాం. వాళ్ళిద్దరి మధ్యలోంచి ఎందుకు వాళ్ళు ఎదురుగుండా ఎందుకు ఎగిరి మన మీదకి వస్తే గుళ్ళో అనేమో పక్క నుంచి వెడుతుంటాడు. ఆవిడ ఉండగా ఆయన చీడు పాపం, ఆవిడికి మహాభక్తుడు మన్మధుడు కాబట్టి అద్దాల మంటపంలోకి ఎడతారు, చిలుక మీద ఎగురుతారు. అయితే ఈ వాహనాలకు ఉన్న లక్షణం ఏమిటంటే అవి ప్రాణం లేనివి, అందుకని మనం ఎక్కడ పెట్టామో అక్కడ ఉండడం అలా ఏముండదు. ఏనుగుందనుకోండి మావటికి వశపడి ఉంటుంది, కానీ ఏ కారణం చేతనైనా అది గొలుసు తెంపేసుకుంది అనుకోండి ఎటైనా పోతుంది. అలాగే ఓ రోజున మన్మధుడి యొక్క చిలక కనపడ్డం మనిషి, వాహనం ఏం చేయాలి, అసలు ఎవరెక్కితే వాడిని తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, తన వాహనం పోయింది ఎటో కనపడటం లేదు, ఆయన తన వాహనం వెతుక్కుంటున్నాడు. వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఆ వాహనానికి అలవాటు ఉంది, అది కీ కీ అంటుంది, అది ఉండలేదు. ఎందుకని దానికి జామ పండో దొండ పండో ఇలాంటివి కనపడ్డాయి అనుకోండో మామిడి పండును అది వెంటనే వాలి తినదు, సంతోషంతో ముందు కీ కీ అని తర్వాత తింటుంది. ఆయన వెతుక్కుంటున్నాడు ఎక్కడన్నా తన చిలక అరుపులు వినపడతాయేమో ఇక్కడ ఉందని కనిపెట్టచ్చు అని ఆయనకి వినపడింది, కీ కీ అని వినపడింది. నేనెక్కే చిలకే ఎక్కడుంది అని చూశాడు, అమ్మవారి కంఠంలోంచి వినపడతాడు. పెద్దింటి వ్యవహారం, ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మా నా చిలక నీ కంఠంలో ఉందంటే ఇంకేమైనా ఉందా, లేనిపోయిన గొడవ. అంతకుముందు అలాగే శంకరుడితో పెట్టుకుని భస్మమైపోయాడు, ఆవిడ అనుగ్రహంతో బతికి బట్టగట్టాడు. ఇప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి నా చిలక నీ కంఠంలో ఉందంటే అంటే నేను ఎత్తుకొచ్చానా అని ఒక మాటని చూసిందనుకోండి ఇంకొకలా లేనిపోయిన గొడవ. అందుకని అనలేడు. ఏం చేయాలి అంటే ఏమీ అనకుండా చిలకే బయటకు వచ్చేసేటట్టు చెయ్యాలి. చిలక అరుస్తోంది అంటే మన్మధుడు ఎక్కే చిలకరిస్తే ఎంత అందంగా ఉంటుందో. కలమంజుల వాగనుమిత గళపంజర సుఖ గ్రహ ఉత్కంఠ్యాత్, ఆవిడ యొక్క కంఠంలోంచి వచ్చే మాటలు అంత అందంగా ఉంటాయిట, ఆ చిలక పలుకుల్లా ఉంటాయిట. నా చిలక అయితే బయటకు వస్తుంది, చిలక కాదు ఆవిడ పలుకులే ఎలా ఉంటాయంటే బయటికి రాదు. కాబట్టి చిలక అయితే బయటకు వచ్చేయాలంటే ఏం చేయాలి, దానికి దేని మీద ఎక్కువ వ్యామోహమో అది అక్కడ పెడితే ఆగలేదు, చటుక్కున బయటికి పరిగెత్తుకొచ్చి దాన్ని కొరుకుతుంది. ఎక్కువ ఇష్టం దేన్ని పడుతుంది, దొండపండు అంటే బాగా ఇష్టం, ఎర్రటి దొండపండు అక్కడ పెడితే కంఠంలో ఉంటే బయటకు వస్తుంది అని ఆయన ఏం చేశాడంటే అమ్మవారి పెదవి దగ్గర పెట్టేట. మన్మధుడు పెట్టిన ఎర్ర దొండ పండే నీ పెదవమ్మా, నీ కంఠంలో మన్మధుడి చిలక ఉందేమో అనుకుని పెట్టిన దొండ పండా అన్నట్టు నీ పెదవి ఉందని చెప్పడానికి మూకశంకరులు అంత ప్రయోగం చేశారు.
మన్మధుడి చిలక నీ కంఠంలో ఉంది అని చెప్పారు. అంటే ఆవిడ కంఠం ఆవిడ మాట అంత అందంగా ఉంటాయని చెప్పడం. ఇది బహుశ ఆర్యాశతకం అనుకుంటాను, నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు స్తుతి శతకంలో కూడా ఇలాంటిదే మనకి చిన్నతనంలో పొడుపు కథలని వేసేవారు. ఏవేవో చెప్తే దాన్ని బట్టి సరైన జవాబు చెప్పాలి. అటువంటి శ్లోకం ఒకటి చేశారు, తామ్రాంభోజం జలదనికటే తత్ర బంధూక పుష్పం తస్మిన్ మల్లీ కుసుమ సుషమాం తత్ర వీణానినాదం. ఆ తల్లి వైభవం గురించి చెప్తున్నారు. చెప్తూ ఆయన అన్నారు, వ్యావృణ్వానా సుకృతలహరీ కాపి కాంచీనగర్య ఐషానీషా సుకృతలహరీ ప్రకటిత విలాసం. ఎంత అద్భుతమైన శ్లోకం చెప్పారంటే, తామ్రాంభోజం జలదనికటే, ఒక నల్లటి తామర పువ్వు ఉందిట. తామ్రవర్ణం అంటే ఎరుపు, ఎర్రటి తామర పువ్వు. ఆ తామర పువ్వు ఎక్కడుందంటే నల్లటి మేఘం కింద ఉందిట. అలా ఉంటుంది ఎక్కడైనా, భూమి మీద ఉంటుంది. నిజానికి తామర పువ్వుని సంతోషపెట్టేది మేఘమే, తామర పువ్వుని పరమ హింస పెట్టేది మేఘమే. అంత హింస అసలు చూడలేం, అంత బాధాకరంగా ఉంటుంది. నేను ఎందుకంటున్నానంటే, మబ్బు కురిసింది అనుకోండి, నీళ్ళు వస్తే అందులోంచి తామర పువ్వు వస్తుంది. తామర పువ్వు బాగా పూసి ఉండగా మీరు ఏ తెల్లవారుజామునో ఏ 6-7 గంటల సమయంలోనో రైల్లో వచ్చేస్తున్నారనుకోండి, సామర్లకోటకి అవతల ఉన్నటువంటి పొలాల పక్కన ఉన్న చెరువుల్లో తామర పూలు పొద్దున్నే సూర్యకిరణాలకి ఇలా అరవిరిసి ఉండగా అకస్మాత్తుగా నల్ల మబ్బులు పట్టి ఇంతంత చినుకు దరదర 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 వాన పడింది అనుకోండి, అవి ఆ రేకుల మీద పడి కొడుతూ ఉంటే అన్ని రేకులు ఆ తట్టుకోలేక వాన దెబ్బకి వంగిపోతుంటే ఆ కాడ ఇలా ఒరిగిపోతుంటే చూడ్డానికి అబ్బా ఎంత హింసో అనిపిస్తుంది. అందుకే నిజానికి నల్ల మబ్బు వచ్చింది అనుకోండి, సూర్యకిరణాలు ఆగిపోతాయి. సూర్యకిరణాలు ఆగిపోతే తామర పువ్వు ఒడిగిపోతుంది. నల్ల మబ్బు ఉంటే తామర పువ్వుకి ఉపకారం కాదు. అది తామ్రాంభోజం జలదనికటే, నల్ల మబ్బు దగ్గర ఎర్ర తామర పువ్వు ఉంది. అసలు అలా ఎలా ఉంటుంది ఆకాశంలో? ఆకాశంలో ఉండవు, భూమి మీద ఉంటాయి చెరువుల్లో. పోని ఉంది, ఏదో గొడవ ఎక్కడ ఉందేమో ఏ పురాణాల్లో. తత్ర బంధూక పుష్పం, ఆ ఎర్ర తామర పువ్వులో ఒక ఎర్ర మంకిన్న పువ్వు ఉంది. బంధూక పుష్పం అన్నారంతే, నేనంటున్నా ఎరుపని, ఆయన చెప్పలేదు. మంకిన్న పువ్వు ఎర్రగా ఉంటుంది, అంత ఎర్రటి బంధూక పుష్పం ఒకటి ఉంది. ఏమిటి తామర పువ్వు, మేఘం కింద తామర పువ్వు ఎలా ఉంటుంది? ఎర్ర తామర పువ్వు పోని ఉంది, అందులో మంకిన పువ్వు ఎలా ఉంటుంది? పోని ఏమో ఎవడన్నా తీసుకొచ్చి అందులో ఇది ఎట్టాడేమో. అంటే తస్మిన్ మల్లీ కుసుమ సుషమాం తత్ర వీణానినాదం, అందులో మల్లెపూలు ఉన్నాయి. అదేమిటి, నల్లమబ్బ, నల్లమబ్బు కింద ఎర్ర తామర పువ్వ, ఎర్ర తామర పువ్వులో మంకిన్న పువ్వ, మంకిన్న పువ్వులో మల్లెపూల, మల్లెపూలు కాంత్య, అందులోంచి వీణానాదం వస్తుంది. ఎవరది అని మీరు అనుకుంటున్నారా? నేను మీకు చిన్న సూచన చైనా పట్టుకోవడానికి అన్నారు అని ఆయన అన్నారు. ఐషానీషా సుకృతలహరీ కాపి కాంచీనగర్య, ఆమె ఎవరో కాదు, ఈశానుడు చేసుకున్నటువంటి మహాపుణ్యము ఒక రూపాన్నెత్తి ప్రవహించి నడుస్తోంది కాంచీపురంలో. ఐషానీషా సుకృతలహరీ, వాళ్ళ ఆయన చేసుకున్న పుణ్యం ఆ ఇంట్లో ఉంది. అంటే ఆయన గత జన్మలలో ఎంత పుణ్యం చేశాడో ఆయన పుణ్యమే ఆ ఇంట్లో నడుస్తూ ఉంటుంది. అంటే ఆ భార్య ఎంత ఉత్తమురాలని అర్థం. ఐషానీషా సుకృతలహరి కాపి కాంచీనగర్య, ఏం చేస్తోంది ఆవిడ అక్కడ అంటే, ఐంద్రజాలం విలాసం, చిత్రంగా ఇంద్రజాలం చేస్తోంది. ఏమిటి ఆవిడ చేసిన ఇంద్రజాలం అంటే, మళ్ళీ వెనక్కి రండి అప్పుడు ముందుకి. తామ్రాంభోజం జలదనికటే, నల్ల మబ్బంటే ఆవిడ యొక్క పెద్ద కబరీబంధం, జుత్తుముడి. తామ్రాంభోజం జలదనికటే, ఆ నల్ల మబ్బు దగ్గర ఎర్ర తామర పువ్వు అంటే ఆవిడ ముఖం. జలదనికటే
అందులో తత్ర బంధూక పుష్పం మళ్ళీ ఎర్రటి ముఖంలో ఎర్రటి అధరం పెదవి కింది పెదవి అది బంధూక పుష్పం తస్మిన్ మల్లీ కుసుమ సుషమాం అందులో మల్లెపూలు కాంతి ఆవిడ చిన్న నవ్వు నవ్వితే కనపడి కనపడకుండా ఆవిడ పళ్ళ యొక్క కాంతి తత్ర వీణా నినాదం ఆవిడ చిన్న మాట భేష్ సాధువచనే ఆవిడ కంఠం వీణానాదంలా వినపడుతుంది అంత బాగా మాట్లాడుతుంది ఆ తల్లి ఆవిడ ఎవరో తెలుసా ఆవిడ గొప్పని చెప్పలేదు ఎంత పెద్ద మాట అండి ఐషా నీషా సుకృతలహరి కాపికాంచీ నగర్యా ఆ ఈశానుడు ఉన్నాడే ఆ శంకరుడు చాలా గొప్పవాడు అంటారు కదా అసలు ఆయన చేసుకున్న పుణ్యాల పంట కాంచీపురంలో ఒక రూపంతో కదిలి వెడుతోంది ఎవరు కామాక్షి ఆవిడ కాదుట గొప్ప ఇంత గొప్ప భార్య ఆయన పుణ్యాల పంట ఆమె రూపంలో నడుస్తోంది కాబట్టి ఐషా నీషా సుకృతలహరి కాపికాంచీ నగర్య ఆమె ఐంద్రజాలం విలాసం వ్యావృణ్వానా సుకృతలహరి కాపికాంచీ నగర్య ఆమె ప్రదర్శిస్తోంది ఈ ఇంద్రజాలాన్ని అంటే అంత అందంగా ఉంటుంది ఆవిడ రూపం ఆవిడ కంఠం అంత గొప్పగా ఉంటుందని చెప్పడానికి మూకశంకరులు రెండు శ్లోకాలు చేశారు అందులో కూడా ఏం చెప్పారంటే ఐషా నీషా సుకృతలహరి కాపికాంచీ నగర్యా అది ఆయన పుణ్యాల పంట ఆవిడ బా ఏమి దాంపత్యమండి ఆయన చేసిన పుణ్యం ఆయన భక్తి ఆవిడ ఆవిడ గత జన్మల నోముల పంట ఆవిడ వ్రతాల పంట ఆయన ఆయన ఆవిడ్ని ప్రేమిస్తారా ఆవిడ ఆయన్ని ప్రేమిస్తూ ఉంటుందా ఎక్కువ చెప్పలేం ఆయన తపస్సుకి ఫలం ఆవిడ ఆవిడ తపస్సుకి ఫలం ఆయన చెప్పలేం ఆయన ఆవిడ వలన ఉంచుకున్నాడు ఆవిడ ఆయన వలన ఉంచుకుంది ఇద్దరూ తమంత తాముగా కీర్తి పొందినవారు కారు ఒకరి వలన ఒకరు పొందినవారు ఆమె లేనినాడు ఆయన సున్నా ఆయన లేనినాడు ఆమె జీవితానికి అర్థమే లేదు అంత గొప్ప దాంపత్యం అందుకే శంకరాచార్యులు వారు శివానందలహరి మొదటి శ్లోకంలో అంటారు వెరసి వాళ్ళిద్దరు ఎవరు అంటే కళాభ్యాం చూడాలంకృత శిశికళాభ్యాం నిజ తపఫలాభ్యాం భక్తీషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తూక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం నిజ తపఫలాభ్యాం ఏ కాకి ముక్కుకి దొండపండు ఆవిడికి తగినవాడు కాదండి ఆ స్థానంలో ఇంకొక రెండు ఉంటే ఆవిడ ఎంత ప్రకాశించేదో అలా అనిపించుకుంటే అది నూటికి నూరు మార్కులు ఎలా అయింది ఆయనకి తగిన ఇల్లాలు కాదు అనిపించుకుంటే ఎలా అయింది అవలేదు తగునీ చక్రి విదర్భరాజతకుం తద్యంబు వైదర్భయుం తగునీ చక్రికి ఇంత మంచిదగునే దాంపత్యమీ ఇద్దరిని తగులం గట్టిన బ్రహ్మ నేర్పరి కదా దర్పాహ తారాతి మగడవు కాంగుత చక్రీసుదతికి మా పుణ్య మూలంబున వీళ్ళు ఒకరికొకరు తగినవారు బా అపురూపమైన దంపతులు అసలు ఊరికే కాంతి ఆ దాంపత్యం అని అనిపించుకున్ననాడు దాంపత్యం అప్పుడు నిజ తపఫలాభ్యాం ఆయన తపస్సుకి ఆమె ఫలం ఆమె తపస్సుకి ఆయన ఫలం అంతే ఎవరెవరికన్నా ఎక్కువ అన్నమాట లేదు అందులో అంటే ఇద్దరు ఒక్కటైపోయారని గుర్తు ఇద్దరు ఒక్కటైపోయారని గుర్తేమిటో తెలుసా అలా అవండి అని చెప్పడానికే మూడింటిని ఒకటిగానే అమరుస్తారు పెళ్ళిలో దాంపత్యం సిద్ధిస్తోంది అని గుర్తుకి ఏం చేస్తారంటే ఇద్దరూ రెండు బట్టలు కట్టుకోలేదు మీరు ఒక బట్ట ఇద్దరు కట్టుకున్నారని చెప్పడానికి బ్రహ్మముడి రెండు బట్టలు కలిపి ముడి వేసేస్తారు అంటే ఒక బట్ట ఇద్దరు కట్టుకున్నారు మీరు రెండు బట్టలు కట్టుకోవాలి ఆమె చాలా బాగా కట్టుకుంటారు ఆయన ఏమిటో ముతక బట్టలతో ఉంటాడు అలా ఉండదు ఇద్దరూ అలాగే ఉంటారు ఇద్దరూ చక్కగా ఉంటారు ఇద్దరిది ఒకటే బట్ట ఇద్దరిది ఒకటే పాత్ర అందుకే ఒక విస్తట్లో ఇద్దరిని భోజనం చేయిస్తారు ఒకటే శయ్య ఒక మంచం మీదే పడుకుంటారు ఒక ఆసనం మీదే కూర్చుంటారు అందుకే పెళ్లి పీట అని రాస్తారు రెండు ఆసనాల మీద కూర్చోరు ఒక ఆసనం మీదే కూర్చుంటారు అంటే దాని అర్థం ఏమిటి
ఇది నీ జీవితానికి అత్యంత సంతోషకరమైన విషయంగా జ్ఞాపకం పెట్టుకో. జీవితాంతం ఇలాగే ఈ విషయాల్లో కలిసి ఉండాలి. ఇప్పుడు నేను ఒక్కదాన్నే పీట మీద కూర్చుంటున్నాను, ఒక్కదాన్నే తింటున్నాను, ఒక్కదాన్నే పడుకుంటున్నాను అని ఆమె కానీ ఆయన కానీ అనుకోవలసిన కారణం ఏర్పడకూడదు. ఆ రోజు వస్తే అది పండిపోయాక రావాలి. వెళ్ళిపోవాలి కాబట్టి ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ముందో వెనకో అది పండిపోయాక, అంతేకాని అర్ధంతరంగా భాగ్యం పోయి జరగకూడదు. అలా కలవండి అని చెప్పడానికి ఏకం చేస్తారు మూడిటిని. అంటే అలా మీ మనసులు కలిసి బ్రతకడం ఇక మీ పరిశ్రమ, మీరు అలా బ్రతకండి. అది దాంపత్యం. అది ఆమె ఎందు సిద్ధించింది, ఆమె ఎందు సిద్ధించి ఆయనకి సంతోష కారణం, ఆయన ఎందు సిద్ధించింది ఆమెకి సంతోష కారణం. ఇద్దరు ఒక్కటయ్యారు, ఒకటి రెండవలేదు, ఇద్దరు ఒక్కటైపోయారు. రెండుగా కనపట్టలేదు, ఒకటిగా కనపడుతున్నారు. ఇది ఆమె పాతివ్రత్యము చేత సాధించింది. అందుకని స్వాధీన వల్లభ, అంత గొప్పది సుమా. అప్పుడు ఏమైంది, ఆయన ఏం చేసినా ఆమె కాదనదు. అంటే ఆయన అసలు కాదనవలసిన పని చెయ్యడు. రెండు, ఆయన ఏదైనా చేయవలసి వచ్చింది అనుకోండి, ఆమెకి చెప్తే ఆమె ఏం కాదనదు, కానీ చెప్తూ ఉంటాడు, ఏమో ఈ 1000 రూపాయలు తీసుకెళ్ళి ఈ పని చేస్తున్నాను అంటాడు. ఎందుకు, ఆవిడ అసలు ఏం పని చేస్తారు అని ఆవిడేమంది, ఆయనే చెప్తుంటాడు. మళ్ళీ వంటింట్లోకి వెళ్ళి ఇవాళ 1000 రూపాయలు పట్టుకెళ్ళి కుంకుమార్చనకు కడుతున్నాను అంటాడు. ఓ కట్టండి, 1000 రూపాయలు ఏమి కొడుకు పేరు మీరు కూడా ఒకటి కట్టకూడదు అంటుంది ఆవిడ. అయినా అన్నీ ఆవిడికి చెప్తుంటాడు. అందుకే మీరు చూడండి పార్వత్యువాచ ఆవిడ అడుగుతుంది, కేనో పాయే నలఘున ఏ తేలిక మార్గంతో విష్ణు సహస్రం చదవచ్చు, శ్రీరామ రామ రామీ తిరమీ రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని, రామా 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 అని 3 మాటలు అంటే సమయం లేనప్పుడు విష్ణు సహస్రం చదివినట్టు. శంకరుడు ఆవిడికి చెప్తాడు, అన్నీ ఆయన ఆవిడికి చెప్తాడు. ఎందుకని, అంత ప్రేమైకమూర్తి చెప్పకుండా ఉండలేనని చెప్తాడు. ఆమె పూసకొచ్చినట్టు ప్రతి విషయం, ఏమండి ఇవాళ ఏమైందో తెలుసా, 3 ఇంటికి ఇది 4 ఇంటికి ఇది అన్నీ ఆయనతో చెప్తా. ఎందుకు, చెప్పకుండా ఉండలేక. అంటే రెండు మనసులు లేవు అక్కడ, ఒకటే మనస్సు. అది చిన్న విషయమా పెద్ద విషయమా వినేవాడు అనుకుంటాడు, ఏమిట్రీ ఇంత చిన్న చిన్న విషయాలు కూడా చెప్పుకుంటారు, నేను ఇప్పుడే ఒకసారి బయటికి వెళ్ళొస్తాను ఆయన చెప్తాడు ఏంటి అంటే, అది ఏదో అలా చెప్పపోతే ఆవిడ కంఠం ఉత్తరిచ్చేస్తుందని కాదు, అలా చెప్పకుండా ఉండలేడు, చెప్పి పెడతాడు. అయ్యో పిచ్చిది, కంగారు పడుతుందేమో, వెతుక్కుంటుందేమో నా కోసం ప్రేమ. ఆ ప్రేమతో గెలిచింది ఆవిడ. అది స్వాధీన వల్లభ. అంతేగాని కొరణ చూపించి భయపెట్టి వశం చేసుకుందని అర్థం కాదు దానికి. అది ఆమె పాతివ్రత్యానికి నిదర్శనం. అప్పుడు మీరు లలితా సహస్రనామ స్తోత్రం చదువుతుంటే మీకు ఒక్కొక్క నామం ఒక్క గుణాన్ని ఆధారం చేసి ఒక నామం తర్వాత ఒక నామం అలా జ్ఞాపకానికి వస్తూ విడుతున్నాయి అనుకోండి, అప్పుడు మీరు భావాలతో మాల కడుతున్నారు. నామములను ఆధారము చేసి భావముల దొంతరలు మాలలు అయ్యాయి. అప్పుడు ఒక్క పేట పారిజాత మాల కట్టారనుకోండి, ఓ అందం. 3 పేటల పారిజాతాల మాల కడితే ఇంకెంత అందం. మీరు ఎన్ని భావాల దొంతరలు దాని మీద పొదగగలిగితే, సౌందర్యలహరిలోంచి, లలితాదాసులోంచి, వీరభద్ర విజయంలోంచి, పార్వతీ కళ్యాణంలోంచి, కాశీఖండంలోంచి, భూకపంచశతిలోంచి మీకు ఎన్ని జ్ఞాపకానికి వచ్చి అంత ఆనందపడిపోతుంటే మీకు అంత ఆనందం, అంత సంతోషం. ఇప్పుడు ఏమైంది, చివరికి మీ ఇల్లే అలా అవ్వచ్చు, చెప్పలేము. దాంపత్య సిద్ధి అలా కలగచ్చు. కాబట్టి అటువంటి తల్లి సుమ, ఆమె అంత గొప్పది. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.